ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అని యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, దేవుని వాక్యం వినాలని ఎంతమంది ఆశపడుచున్నారు. ప్రతి ఒక్కరి ఆశను తీర్చడానికి ప్రభు సంసిద్ధమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఉదయ కాలం నుండే గొర్రెల కాపరి తన గొర్రెలను తోలుకొని పచ్చిక మైదానానికి వెళ్తాడు. అయితే ఆ రాత్రి అంతా కురిసినటువంటి ఆ మంచు ఆ పచ్చిక మీద ఉన్నటువంటి దుమ్మునంతటిని తుడిచివేసి నీట్గా కడిగి పరిశుద్ధపరిచి ఉంటుంది. అంతేకాదు ఆ మంచు యొక్క ఆ తుంపరలన్నీ ఏం చేస్తాయంటే ఆ గడ్డి యొక్క చివరిలో నిలబడి ఉండటం వలన ఈ గొర్రెలన్నీ వీళ్ళు ఏం చేస్తాయంటే ఆహారం తింటూ మరియు ఆ నీటిని తాగుతూ పరిశుద్ధమైనటువంటి ఆ మంచును త్రాగుచూ తమ దప్పికను తీర్చుకుంటాయి, తమ ఆకలిని తీర్చుకుంటాయి. సో అదే రీతిగా శరీరానికి ఉన్నటువంటి ఆకలి దప్పులను తీర్చగలిగేది ఆ దేవుని యొక్క వాక్యము. ఆయన మన యొక్క ప్రధాన కాపరి. ఆయన మనలను పచ్చిక గల చోట్లకు తోలుకొని పోయి మరి విశేషమైన ఆహారం చేత, విశేషమైనటువంటి భోజనం చేత తృప్తి పరచబోతున్నారు. వాక్యమని ఆహారం మనకు ఆయత్తమై ఉన్నది కనుక దానిని మరి తీసుకొని మనము మన ప్రాణాత్మ దేహాలను మరి ఆ శక్తితో నింపుకుంటాం. దేవుని యొక్క మహిమ దిగి రాబోతున్నది. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ప్రభువా స్తోత్రం, కృపగల తండ్రి, సర్వాధిక నిస్సయ్య, మా మంచి కాపరి, మా ప్రాణాత్మ దేహలను పోషించగలిగిన శక్తిమంతుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మా మధ్యలోనికి రండి తేవా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి, మీ కృపను మాకు దయచేయండి, మీ బలము చేత నింపండి ప్రభువా, శక్తితో నింపండి ప్రభువా, మీ ఆకాశపు తుమ్ములను విప్పండి తన ఆయన అయ్యా, మీ యొక్క విశేషమైన కృపచేత నడిపించండి, బలపరచండి ప్రభువా. వాక్యం నుంచి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రతి హృదయాన్ని ఆయత్తపరచి మహిమ గల మీ సన్నిధిని అనుగ్రహించమని, నడిపించి బలపస్థిరపరచమని, అభిషేకించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:15 పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఆమేన్, హల్లెలూయా. పాదములకు సమాధాన సువార్త వలన, సమాధానకర్త అయినటువంటి దేవుని నోటిలోంచి వచ్చే మాట ద్వారా, వినబడినటువంటి ఆ మాట ద్వారా సమాధాన పరచాలని చూసేటువంటి ఆ దేవుని యొక్క మాటను వినడానికి ఎప్పుడైతే మనం సంసిద్ధమై ఉంటామో, దాని ప్రకారం నడవడానికి ఎప్పుడైతే ఆయత్తపడి ఉంటామో, అప్పుడు మనం నిలబడతాం గొప్ప సాక్షులుగా, చరిత్ర సృష్టించే వారిగా, ఉన్నతమైన వారిగా, గొప్ప వారిగా అప్పుడు మనం నిలబడతాం. సో ప్రియ దేవుని బిడ్డ, అదే రీతిగా ఈ రోజున దేవుని వాక్కు మనకు వినబడుతూ ఉన్నది, దేవుని మహిమ మనకు వినబడుతూ ఉన్నది. అందుకని ఈ రోజున మరి ఆయత్తపడదాం ఆ మాట చొప్పున, మరి బ్రతకడానికి ఆ మాట చొప్పున జీవించడానికి సిద్ధపడదాం. ఎప్పుడైతే మనకు బైబిల్ వాక్యం వినబడుతుందో ఒక్కటే గుర్తు, వినబోయే ముందు చెబుదాం, ప్రభువా ఈరోజు మీరు చెప్పే వాక్య ప్రకారం జీవించడానికి నేను సిద్ధపడుతున్నాను, మీ యొక్క వాక్య ప్రకారం బ్రతకడానికి నేను ఆయత్తపడుతున్నాను, నాకు మీ కృపనివ్వండి దేవుని ఎప్పుడైతే మనం అడుగుతామో ఖచ్చితంగా దేవుడు దాని ప్రకారం జీవించడానికి ఆయన తన విస్తారమైన కృపను, విశేషమైన కృపనిచ్చి మనం నిలబెడతాడు. మన భక్తు మన శక్తు నడవలేము మన దాన్ని బట్టి, కానీ ఆయన కృప మన మీద ఉన్నప్పుడు దేవుడే వాటి నుంచి తప్పించి, నిజంగా చూడండి, దేవుడు కనుక ఒక మనిషిని పాపాలను తప్పించకపోతే ఏ మనిషి కూడా పరిశుద్ధుడిగా బ్రతకలేడు ఈ లోకంలో. ఆయన కృప మనల్ని తప్పిస్తూ ఉన్నది, ఆయన కృప మనల్ని నడిపిస్తూ ఉన్నది. మన మీద గొప్పవాళ్ళమను లేకపోతే మన మీద పరిశుద్ధులం అనే కాదు, కానీ ఆయన కృప మనల్ని పరిశుద్ధులో నడిపిస్తూ ఉంది. కృప వెంబడి కృపనిచ్చి అనేకమైన పాపాలను, శాపాలను, అనేకమైనటువంటి రంగుల వలయాలను తప్పించుకోవడానికి ఆయన కృపే మనల్ని ఆదరిస్తూ ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆయన కృప మీద ఆధారపడుచు చెబుదాం, ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ మాట ప్రకారం జీవించడానికి నాకు కృప దయచేయండి, ఇలాగ నిలబడ్డాక నాకు దయను నింపండి ప్రభు అని చెప్పేసి మన దేవుని అడుగుదాం. ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ఎవరు అంటే నెహెమ్యా. నెహెమ్యా ఎవరు అంటే యూదా దేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆ రోజుల్లో యూదా దేశంలో ఒక భయంకరమైన శ్రమ రాగా, ఒక రాజు భయంకరమైనటువంటి విధానంలో దండెత్తి వచ్చినప్పుడు యూదులందరూ కొన్ని చోట్లకు చెదిరిపోయి ఉన్నారు. ఆ సమయంలో నెహెమ్యా ఎక్కడున్నాడంటే ఒక రాజు కోటలో ఉన్నాడు. ఆ సమయంలో నెహెమ్యా ఎక్కడున్నాడంటే సూషాని కోటలో ఆ రాజు యొద్ద గిన్నె అందించేవాణిగా, రాజులు ద్రాక్షరసం తాగేవాళ్ళు ఆ రోజుల్లో, దాన్ని బాగా పిండి ఫ్రెష్గా దాన్ని జ్యూస్ తీసి రాజుగారికి ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ యొక్క జ్యూస్ తీసేటువంటి విభాగములో ప్రధానంగా రాజుకి ఇచ్చేటువంటి వారు, కొంతమంది రాణికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అధికారికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రధానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ రాజుకి ఇచ్చేవాళ్ళు టాప్ లెవెల్లో ఉంటారు. ముఖ్యమైన ప్రధాన వంట వ్యక్తిగా, రాజుకు గిన్నెను అందించే వ్యక్తిగా ఉన్నటువంటి నెహెమ్యా ఆ విధమైన మంచి వృత్తిలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి మంచి డ్రెస్ ఉండుంటుంది, ఎందుకంటే రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు మామూలు బట్టలు వేసుకొని ఇష్టానుసారం వెళ్ళకూడదు, వారికి విశేషమైన వస్త్రధారణ ఉంటుంది, విశేషమైనటువంటి కిరీటాలు ఉంటాయి, విశేషమైనటువంటి బంగారు ఆభరణాలు ఉంటాయి, అంతేకాదు విశేషమైన గృహాలు కూడా ఉంటాయి, అక్కడే క్వార్టర్స్ ఉంటే మంచి ఇల్లు ఉంటుంది. నెహెమ్యా మరియు తన కుటుంబం అక్కడే ఉన్నారు, క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ప్రతిరోజు రాజు ముఖాన్ని చూస్తూ,
రాజు యొక్క సముఖాన్ని అనుభవిస్తూ చాలా ఆనందంగా తన జీవితం సాగిపోతూ ఉన్నది. కష్టాలు లేవు, కడగండ్లు లేవు, ఒడిదుడుకులు లేవు. ప్రతిరోజు ఎక్కడ చూసిన సౌందర్యం, ఎక్కడ చూసిన సౌభాగ్యం ఆ రాజగృహంలో వెల్లువిరుస్తూ ఉండగా, తొలదూగుతూ ఉండగా వారి మధ్యలో సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. చాలా ఆనందంగా సాగిపోతుంది నెహెమ్ యొక్క జీవితం. అయితే ఒక్కరోజున ఏం జరిగిందంటే, యూదా దేశం నుంచి కొంతమంది యూదులు వచ్చారు. మరియు మరొక వ్యక్తి, నెహెమ్య గ్రంథ మొదటి అధ్యాయము 2వ వచనంలో ఉంది, నా సహోదరులలో హనానీయుడగు ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. యూదుల్లో కొంతమంది వచ్చారు ఒక రోజున నెహెమ్య ఎలా ఉన్నాడో చూడడానికి. వారి ముఖాలు చూస్తే చాలా వాడిపోయి ఉన్నాయి. వారి ముఖాలు కష్టంతో, శ్రమతో నింపబడి ఉన్నాయి. చాలా దుఃఖంతో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళని చూసిన వెంటనే, మరి ఈ నెహెమ్య చూడండి నాకెంత వైభవం ఉందో, చూడండి నాకెంత పెద్ద రాజుగారు తెలుసో, రాణిగారు నా మాట అంటే వింటారు, నేనేం చెప్పినా చేస్తారు, నాకు చాలా పలుకుబడింది ఈ యొక్క ఊరిలో, చూడండి నాకు ఇక్కడ ఎట్లాంటి పలుకుబడిందని చెప్పేసి తనకున్నదంతా చూపించుకోవడం లేదు, తనకున్న దగ్గర గురించి చెప్పడం లేదు. మన దగ్గరికి ఎవరైనా వస్తే మన ఇంట్లో ఉన్న ఆల్బంలన్నీ ముందేస్తాం, మనం కొనుక్కున్న చీరలన్నీ ముందేస్తాం, మరి కొత్త కొత్త బట్టలన్నీ, కొత్త బీరువాలన్నీ, లేకపోతే కొత్త మోడల్ ఏమైనా కొనుక్కోచుకుంటే కొత్త కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఏమేమో చూపిస్తూ ఉంటాం. అయితే నెహెమ్య ఎటువంటి వ్యక్తి అంటే, వాడు వచ్చి రాగానే యెరూషలేం గురించి, ఆ ప్రాకారాల గురించి, ఆ పట్టణం గురించి, శేషించినటువంటి యూదుల గురించి వాకప్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నాడు. ఏంటో తెలుసా, నెహెమ్య గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇదిగో యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మములని కాల్చబడ్డాయి, శేషించబడిన యూదులు మొత్తం బహుగా శ్రమ పడుచు ఉన్నారు, వేదన పడుచు ఉన్నారు, కన్నీళ్లు అన్న పానములుగా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడ సమాధానం లేదు వారి జీవితంలో, సంతోషం లేదు వారి జీవితంలో. మరి భయంకర రాజు చేత పరిపాలించబడుతూ చెదరగొట్టబడి ఉన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంది. ఎవరెక్కడున్నారో తెలియదు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక కొట్టుమిట్టు ఆడుచున్నారు. యూదుల పరిస్థితి బహు ఘోరంగా ఉందని చెప్పేసి వాళ్ళు కన్నీరు గారుస్తూ నెహెమ్యకు చెప్పారు. చెప్పిన వెంటనే, అవునా, అయ్యో అయ్యో అని చెప్పేసి, సరే నా పరిస్థితి బాగుంది, ఎవరు ఎట్లుంటూ నాకెందుకు, అలా ఉన్నారా వాళ్ళు, సరే వాళ్ళ పరిస్థితి ఎట్లుందో నాకైతే తెలియలేదు, ఇదిగో మీరు భోజనం చేసి వెళ్ళండి, రాజుగారి దగ్గర మాకు మంచి మంచి బహుమానులు ఇప్పిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పలేదు. అతడు బహుగా ఏడ్చుచు ఏం చేశాడు తెలుసా, నెహెమ్య గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిన్ని. నెహెమ్య చెప్తున్నాడు, ఈ మాట వినగానే ఎవరెక్కడ పోతే నాకెందుకు, నా కుటుంబం నేను సేఫ్గా ఉన్నాం, గొప్ప రాజుగారి సముఖంలో ఉన్నాం, తరతరాలు తరిపడేటువంటి ఆస్తిపోస్తులు కలిగిన వాళ్ళుగా మేము ఉన్నాం, మంచి పలుకుబడితో నేనున్నాను, ఇంకా నాకు అవసరం లేదు, ఎవరెట్టబోయినా పర్వాలేదు, ఎవరేమైపోయినా నాకు పర్వాలేదు, నేను బాగున్నాను, చాలా సేఫ్గా ఉన్నాను, కాబట్టి ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నెహెమ్య అందరి వలె కాకుండా ఒక ప్రత్యేకమైన స్టెప్ తీసుకుంటూ ఉన్నాడు, సిద్ధపడుతున్నాడు. దేనికో తెలుసా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, కన్నీరు కార్చడానికి. ఆ యొక్క రాజగృహంలో ఎప్పుడు నాట్యాలు, ఎప్పుడు సంగీత విద్వాంసులు ఉన్నటువంటి విద్వాంసుల ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ ఎప్పుడు ఆనందం, ఎప్పుడు చూసిన పంచపక్ష పరిమాణాలు, పెద్ద టేబుల్ నిండా తిన్నంత భోజనం, రోజు విందు భోజనాలు ఉంటాయి రాజుగారింట్లో. అయితే ఈ వార్త తెలిసిన వెంటనే తన విందు భోజనాలు పక్కన పెట్టేశాడు, తనకున్నటువంటి సమస్త వైభవాలు పక్కన పెట్టేశాడు, రాజవసరాలు పక్కన పెట్టేశాడు. ఆయన ఉపవాసం ఉండి దుఃఖపడుతూ కొన్ని దినములు ఉపవాసం ఉండి గోజాడుతూ ఉన్నాడు. ఆకాశం ఉందినటువంటి ఆ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు, దేవా మీ పట్టణ ప్రాకారాలు కూలిపోయినాయి, మీ పట్టణ ప్రాకారాలు, మా యొక్క పితరుల సమాధులు కూలిపోయినాయి, మీ భక్తుల సమాధులు, దేవా ఆకాశం ఉందినటువంటి భయంకరమైన గొప్ప దేవా మీరు మాకు సహాయం చేయండి అని చెప్పేసి కొన్ని వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంతమంది కూడా అంతే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అంతవరకు చేస్తారు. మరి అయితే నెహెమ్య ఇంకా ఒక స్టెప్ ముందుకు తీసుకుంటూ ఉన్నాడు. ఏంటో తెలుసా, యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి, అప్పుడు ఎవరన్నా వీళ్ళు కడితే బాగుండు, ఎవరైనా వచ్చి దాన్ని సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా పంపించు ప్రభువా, ఎవరినైనా తీసుకుని రా ప్రభువా అని చెప్పడం లేదు. ఏం చేస్తా తెలుసా, ప్రభువా నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను పంపించండి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చూడండి, దేవుడు చెబితే చేస్తామండి, దేవుడు మాకు ప్రేరేపణ ఇస్తే చేస్తామండి, దేవుడు మాకు ఇది చెబితే చేస్తాం. చాలా సమయం ఏమంటుంది తెలుసా, దేవుడే డైరెక్ట్గా చెప్పాలనుకుంటాం, కానీ దేవుడు నీకు ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు. ఏదైనా దేవుని యొక్క అవసరం అక్కడ నీకు కనబడుతున్నారు, దాని అర్థం ఏంటి తెలుసా, దేవుడు నీకు చెబుతున్నాడని అర్థం.
దేవునితో మాట్లాడుతున్నాడని అర్థం. దేవుని యొక్క పని అక్కడ గ్యాప్ మిగిలిపోయిందంటే ఆ గ్యాప్ను పూడ్చే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడని అర్థం. అది డబ్బులే కావచ్చు, అది సహాయమే కావచ్చు, మరి నేను నువ్వు అక్కడికి వెళ్ళటమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఏ అవసరం ఉందో గిన్నెడు సన్నీళ్ళు ఇవ్వటమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చేయాల్సింది ఎవరు అంటే ఖచ్చితంగా నువ్వే. దేవుడే రావాలని చెప్పాలి, దేవుడే రావాలి. ఈ మధ్య నేను ఒకసారి మా ఊర్లో ఆదివారం ఉండాల్సి వచ్చింది, చాలా క్లిష్టమైన పరిస్థితి, రాలేని పరిస్థితి. అప్పుడు నేను ఒక అక్కకు ఫోన్ చేసి, తెల్లారితే సండే ఎవరైనా పంపించండి అక్క ప్లీజ్, ఎవరన్నా ఉంటే మా చర్చికి ఈరోజుకి వెళ్ళాలి, నేను అర్జెంటుగా ఉండాల్సి వచ్చింది, చాలామందికి ఫోన్ చేశాను, అనుకోకుండా వచ్చిన జర్నీని బట్టి నాకు చాలా కష్టంగా ఉంది, ప్లీజ్ అక్క అని చెప్తే ఆమె చెప్పేసింది, ఏం చెప్పిందో తెలుసా, ఇదిగో ఒక ఆమె ఉంది ఆమె బాగా చెప్తారా నన్ను, సరే అని చెప్పేసి ఆమెకు ఫోన్ చేస్తుంది, ప్రభువు నాకు చెప్పలేదు రెండు రోజులు ముందుగా అని చెప్పు ఉంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బాగా గోజాడి అంత పెద్ద మెసేజ్ సిద్ధం చేసుకుని వెళ్ళేదాన్ని నేను. నాకు చాలా బాధేసింది, ఏంటి అక్కడ దేవుని పని కనబడతా ఉంది, దేవుడే చెప్పాలని డైరెక్ట్గా వచ్చి దేవుని గ్యాప్ అక్కడ కనబడతా ఉంది, సంఘం ఎదురు చూస్తాం, దేవుని సంఘం మీద దేవుని పనే. సో ప్రియ దేవుని బిడ్డ, చాలామంది సిద్ధపడి ఉండరు, సిద్ధపడి దేవుని యొక్క పరిచర్య కోసం ఎప్పుడు కూడా దేవుడు నన్ను ఎప్పుడు వాడుకుంటాడా, ప్రభువా నన్ను వాడుకో, యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకో ప్రభు అని పరిచర్యలు, నన్ను వాడుకో నీ ఘనమైన స్థితులను, సిద్ధపడేటువంటి పరిస్థితి ఉండదు, వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చినప్పుడు రెండు రోజులు ముందు టైం తీసుకొని సిద్ధపడదాంలే, ఆ తర్వాత చూసుకుందాంలే. సైనికుడు ఎప్పుడు కూడా ఆయుధాన్ని కలిగి ఉండాలి, సైనికుడు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి, ఎక్కడ నీ అవసరం వచ్చినా సరే, నిజంగా నీ అవసరం వచ్చినప్పుడు దేవునికి దాన్ని చూపిస్తే వెళ్ళటానికి సిద్ధపడి ఉండాలి, అది ఎక్కడైనా ఏదైనా ఏమైనా సరే. ప్రైజ్ అమెన్ హల్లెలూయా. ఈ విధంగా ఎంతమందికి ఫోన్ చేసినా కానీ, ఒక ఆమె ఈరోజు చికెన్ వండుకోవాలి, మా బంధువులు వస్తున్నారు నేను రాలేనని చెప్పింది, ఇంకొకళ్ళు ఆమె చెప్పింది, ఇంకొక సాకు చెప్పింది, ఇంకో బ్రదర్ ఇంకో సాకు చెప్పాడు, నాకు చాలా బాధేసింది. చివరికి ఎట్లో మొత్తానికి ఒక తమ్ముడికి ఫోన్ చేసి మరి ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేశాం. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క స్థితి కనపడుతూ ఉంటాయి, ఆ యొక్క దేవుని యొక్క అవసరం మనకు కనబడుతుంటే మనం ఏం చేయాలి తెలుసా, ఖచ్చితంగా నడుము కట్టుకొని సిద్ధపడాలి. ఇప్పుడు నెహెమ్యాకి ఎవరు చెప్పాల, దేవుడు దర్శనం కనపడి ఇదిగో నెహెమ్యా నా ప్రాకారాలు పడిపోయినాయి నువ్వు వెళ్ళి కట్టు అని చెప్పాల, నా ప్రాకారాలు కూలిపోయినాయి నువ్వు నడుము కట్టుకో అని చెప్పాల. కానీ పరిస్థితి కనబడతా ఉంటే నెహెమ్య కదలకుండా ఉండలేకపోయాడు, నెహెమ్య బయలుదేరకుండా ఉండలేకపోయాడు. పంచపక్ష పరమాలు తింటున్నటువంటి ఆయన, ఉన్నతమైన రాజస్థానంలో నిలబడిన ఆయన, రాజుగారి పక్కన నిలబడినటువంటి ఘనత కలిగినటువంటి ఆ వ్యక్తి, అంత పెద్ద జాబ్ హోల్డర్ అయి ఉండి కూడా ఏం చేశాడు తెలుసా, ఒక అద్భుతమైన స్టెప్ తీసుకున్నాడు, ఒక అద్భుతమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా, ఎవరో కాదు ప్రభు కట్టాల్సింది నేనే వెళతాను. ప్రైజ్ దలడా మీన్ హల్లెలూయా. ఎవరో వచ్చి కాదు ప్రభు టాపీ పట్టుకోవాల్సింది, ఎవరో వచ్చి కాదు ప్రభు దాన్ని కొలతలు గీసి దాన్ని నడిపించాల్సింది కట్టించాల్సింది, నేను ప్రార్థన చేయడం మాత్రమే కాదు ప్రభువా, నేను క్రియాపూర్వకమైనటువంటి ఆ ప్రార్థనను, క్రియాపూర్వకమైన ఆ సహాయాన్ని నేను అందించాలి ప్రభు అని చెప్పేసి అతడు బయలుదేరటం ప్రారంభించాడు. ప్రైజ్ దలడా మీన్ హల్లెలూయా. తన కలతలో ఉండి కష్టంలో ఉండి ఒకరోజు రాజుగారు గిన్నె అందిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, ఏమిటి నెహెమ్యా, ఎప్పుడు నీ ముఖం ప్రకాశిస్తూ ఉండేది, ఎప్పుడు నీ ముఖం కళకళలాడుతూ ఉండేది, కానీ ఈరోజు ఎందుకు నువ్వు ఇంత వేదనగా ఉన్నావు, ఏం జరిగింది నీకు అంటే, అప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు, అయ్యా పితరులు నా పట్టణం పాడైపోయింది, నా పితరుల యొక్క సమాధుల పట్టణం నగరం కోల్చబడింది ఆ ప్రాకారం, అయ్యా నేను ఎలా సంతోషంగా ఉండగలను. అప్పుడు రాణిగారు అంటుంది, అయితే ఏం చేస్తావు, నేను వెళతానమ్మా ఇంటికి వెళ్ళి, నేను నా యొక్క పితరుల పట్టణానికి వెళ్ళి ఆ యెరూషలేం ప్రాకారం తిరిగి కడతాను, ఆ గుమ్మములు తిరిగి నిలబెడతాను. ఎంతకాలం పట్టింది, ఎప్పుడు వస్తావు చెప్పేసాడు, ఎంతకాలం పడుతుంది, ఇంత టైం పడుతుంది అంటుంది. రాజుగారు అంటాను, నీకేం కావాలో చెప్పు వెళ్ళడానికి. అప్పుడు దేవుని బిడ్డ నెహెమ్యా అడుగుతున్నాడు, అయ్యా నేను నదులు దాటి వెళ్ళడానికి కావాల్సినటువంటి మరి తాకీదులు నాకు రాయించి ఇవ్వండి, అంతేకాదు నాకు ఆ యొక్క అడవులు నరకటానికి అడుగులో పనిచేసినటువంటి ఆసాప్ అనే ఒక వ్యక్తికి తాకీదు రాయించిస్తే వాటికి కావాల్సినటువంటి మ్రానులు, వాటికి కావాల్సిన కలప నేను కొట్టుకొని తీసుకుని వెళతానయ్యా అని చెప్పినప్పుడు రాజుగారు తాకీదు రాయించి ఇచ్చాడు. ప్రైజ్ దలడా మీన్ హల్లెలూయా. హల్లెలూయా. అడవులు నరకటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, కప్పు పట్టుకున్న చేతిలో గొడ్డలి పట్టుకోవడానికి, రాజుగారి కప్పు పట్టుకున్న చేతితో తాపీ పని చేయడం, రాజుగారి దర్బార్లో ఒక తివాచిలు నడిచిన ఆ పాదాలు శిథిలమైపోయినటువంటి ఆ యొక్క యెరూషలేం గోడల మధ్యలో నడవటానికి ఆయత్తపడ్డాడు. ఎంత కష్టమైన పని, సుఖపడి కష్టమైన పనిలోకి రావాలంటే, చాలా భయంకరమైన పనిలోకి రావాలంటే ఎంత కష్టమో. కానీ తన కష్టాన్ని పక్కన పెట్టేశాడు, తన హోదాన్ని పక్కన పెట్టేశాడు, తన కొన్ని పక్కన పెట్టేశాడు, దేవుని అవసరత కోసం ముందుకెళ్తా ఉన్నాడు, దేవుని పనిచేయడానికి ముందుకెళ్తా ఉన్నాడు, దేవుని యొక్క కార్యం చేయడానికి నడుము కట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈరోజు మనం నెహెమ్యా గురించి ఇంత బాగా నేర్చుకుంటూ ఉన్నాం, నెహెమ్యా గురించి ఇంతగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నెహెమ్యా సమస్తాన్ని విడిచిపెట్టాడు, తనకున్నటువంటి సమస్త హోదాలు ప్రక్కన పెట్టి దేవుని పనిచేయడం, తనను తాను తగ్గించుకొని వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతున్న మార్గం ఎటువంటిదంటే
కనీసం గుర్రం మీద ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి కాదు, పశువు మీద ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి కాదు. ఇరుకైన గోడల మధ్యలో, ఒక గోడకి గోడకి మధ్యలో గ్యాప్ లేకుండా పడిపోయినటువంటి ఆ యొక్క గోడల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. చాలా దుఃఖకరమైన పరిస్థితిలో ఉంది. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఆయన ఆ గుమ్మం ఈ గుమ్మం అన్ని తిరుగుతూ అక్కడ ఇరుషులే పెద్దలందరినీ ఏకపరిచి వారందరూ చెప్తున్నాడు, అయ్యా తిరిగి మనం మరలా ఎరుషులేం ప్రాకారాలు కట్టాలి, ఈ గుమ్మమును తిరిగి నిలబెట్టాలి. ఎప్పుడైతే చెప్పారు వాళ్ళందరూ ఏకమయ్యారు. కానీ వారిలో కొంతమంది సన్బల్లటోను మరియు ఇంకా కొంతమంది ఆయనకు వ్యతిరేకమైపోయారు. వ్యతిరేకుల మధ్యలో, భయాన్ని గొలుపుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో నెహెమ్యా తిరిగి ఆ గోడను కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. నాకెందుకు, నా జీవితం చాలా హ్యాపీగా ఉంది కదా, చేతులంటే డబ్బులు వస్తున్నాయి, మంచి పడకుంది, మంచి దిండుంది, మంచి తివాచి ఉంది, నా కుటుంబం ఉండడానికి కావాల్సినటువంటి మంచి క్వార్టర్ ఉంది, ఇల్లుంది, ఇంకెందుకు నాకు బాధ? ప్రార్థన చేద్దాం చాలదా? దేవుడు ఆకాశం ముందు ఆయనే దిగొచ్చి పని చేస్తాడులే, ఆయనే సహాయం చేస్తాడులే. బ్రదర్, నీకోసం చాలా బాగా ప్రార్థన చేస్తాను బ్రదర్. బ్యాంకులో ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా పైసా బయట తీయకుండా బ్రదర్, నీకు నీకోసం ప్రార్థన చేస్తాను బ్రదర్. సిస్టర్, నీకోసం చాలా ప్రార్థన చేస్తున్నాను. ఏంటి చెప్పండి, ఏం చేయాలి? ఒకసారి ఒక పాస్టర్ గారి ఇల్లు కాలిపోయిందని చెప్పేసి నాకు ఎవరో చెప్పారు బస్సులో కూర్చొని ఉంటే. అప్పుడు నేను ప్రార్థన చేసి, ప్రభువా ఏసయ్యా ఆ ఇంటిని కట్టుకోవడానికి కృప దయచేయండి ఆయన, వాళ్ళు భోజనం కూడా లేకుండా బయట ఉన్నారంటే ప్రభువా వాళ్ళకి ఈరోజు భోజనం దయచేయండి ఆయన అని ప్రార్థన చేస్తాను. వెంటనే బస్సులో నాకు ఒక స్వరం నాతో మాట్లాడుతూ ఉంది, ప్రార్థన చేయటం వరకేనా, ఏమన్నా చేయి జాపే తత్వం నీ దగ్గర ఉందా, చేయి జాపగలవా? నేనా ప్రభువా, నాకే భోజనానికి లేదు ప్రభువా, నేనేం చేయి జాపగలవు ప్రభువా, నా దగ్గర ఏముంది నాయన? అంతమంది రోజే ఒక ఆంటీ నాకు 100 రూపీస్ కానుక ఇచ్చారు. ఆ 100 రూపీస్ ఉంది కరెక్ట్గా, మంచి కొత్త కాగితం అట్లాగే ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గర 100 రూపీస్ ఉంది కదా, ఏం చేయాలి అర్థం కదా, అదొక్కటే నాకు ఆధారంగా ఉంది. దాని తర్వాత ఇంకొక 20 రూపాయలు ఉంది, పోయి అక్కడ ఛార్జ్ పెట్టుకుని పోయి దాన్ని ఇచ్చి రావాలి. సరే ప్రభు అని చెప్పేసి వెంటనే, ఇంకా 100 రూపాయలు ఉంది కదా, నీ దగ్గర 100 రూపాయలు ఉంది కదా అని నాకే అనిపిస్తూ ఉంది. వెంటనే బస్సు ఎక్కేసి మరలా ఆ ఇంటి చాలా దూరం వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం అక్కడికి వెళ్ళి నడుచుకుంటా దూరం అక్కడికి వెళ్ళిపోయేసరికి వాళ్ళంతా చాలా దుఃఖంలో, నిజంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. బట్టలన్నీ కాలిపోయి, మరి ఇల్లంతా కాలిపోయి, ఏం మరి ఆధారం లేకుండా పడి ఉన్నారు. అయితే నడిచిపోయిన తర్వాత అక్కడ చూస్తే పరిస్థితి, ప్రభువా ఇందుకోసం నన్ను రమ్మన్నావా, నేను 100 రూపాయలు కానుకిచ్చేసరికి వాళ్ళ కళ్ళల్లో చూడండి అప్పుడు దాకా పిల్లలు భోజనం లేకుండా ఉన్నారు. ఆ చిన్న కానుకే, అది చిన్న కానుక, అది ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగి భోజనం చేయడం ప్రారంభించారు. ప్రైజ్ లాడ్ ఆమేన్, హల్లెలూయా. అప్పుడు తిరిగి మరలా నేను నడుచుకుంటూ వచ్చేసాను. సో అప్పుడు ఏదో ఒక గొప్ప సంతోషం నా గుండెల్లో, గొప్ప భారం దిగిపినట్టు అయిపోయింది. సో ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేవాళ్ళకి మాత్రం మిగిలిపోతూ ఉన్నాం, గుప్పులు విప్పేవారుగా మిగలలేకపోతున్నాం, ప్రార్థన చేసేవారుగానే ఉండిపోతున్నాం, కానీ మన యొక్క సహాయం అందించే వరకు మనం లేకపోతూ ఉన్నాం. అయితే మరి నెహెమ్యా అటువంటి వాడు కాదు. నెహెమ్యా ఎటువంటి వ్యక్తి తెలుసా? ప్రార్థన మాత్రమే చేయలేదు ఆయన, ప్రార్థన తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ స్టెప్ తీసుకున్నాడు. ఏంటంటే, ఎవరో కట్టడం కాదు, ప్రభువా ఎవరినో పంపియండి అయ్యా, ఎవరినో పిలిపించండి అయ్యా, ఎవరికో కృపనివ్వండి, దాన్ని చేయడానికి అనుకుండా నాకు ఇవ్వండి అయ్యా కృపని, నేను తీసుకుంటానయ్యా. ప్రైజ్ లడా మీన్, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది చర్చికి వస్తారు, చూస్తూ ఉంటారు, అక్కడ ఫ్యాన్లు ఏమైనా కనబడుతుంటాయి, అక్కడ మరి బలిపీఠం లేదని కనబడుతూ ఉంటుంది, లేకపోతే అక్కడ ఇంకేదో లేదని కనబడుతూ ఉంటుంది, అక్కడేది ఇంకేదో లేదని కనబడుతూ ఉంటుంది. ఆ పలాంది లేదు అబ్బా, చర్చి పోతే ఫ్యాన్లే లేవండి అసలు, ఆ చర్చి పోతే పలాంది ఇదే లేదండి అసలు, అదే లేదండి అని చెప్పుకుంటారు తప్ప, అది లేదని కనబడతా ఉంటే దానికోసం నేనేం చేయాలి, ఆ గ్యాప్ని ఎలా పూర్తి చేయాలా, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి నేను? ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావో, నీకు అది చూపిస్తున్నాడు దేవుడు అంటే ఖచ్చితంగా నువ్వేదో చేయాల్సింది ఉంది అక్కడ, నీ సంబంధించిన ఏదో నువ్వు చేయాల్సింది అక్కడ ఉంది. సహోదరుడా, దేవుని మందిరానికి ఇచ్చింది, దేవునికి ఇచ్చింది ఎప్పుడు వ్యర్థం కాదు, ఒక్కరోజు కూడా దరిద్రుడు కాడు దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా. సో దేవుడు ఖచ్చితంగా నువ్వు గుప్పులు విప్పితే ఆయన ఆకాశపు తూములు విప్పుతాడు నీకోసం. ప్రైజ్ దలడా మీన్, హల్లెలూయా హల్లెలూయా. చూడండి తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ యొక్క ప్రాకారం కట్టడం ప్రారంభిస్తే ఎంతోమంది ఆటంకపరుస్తున్నారు. ఒకసారి అయితే అక్కడ ఉన్నోళ్ళంతా వాళ్ళని మరి ఎగతాళి చేస్తున్నారు. ఏమని తెలుసా? ఇదిగో వీళ్ళు పెద్ద గోడ కడతారంట, వీళ్ళు కానీ గోడ కడితే నక్కలొచ్చి కూల కొడతాయి అంటున్నారు. చూద్దామా, నెహెమ్యా గ్రంథం 4:3. మరియు అమ్మోనియుడైన టోబీయా అతని యుద్ధను ఉండి వారు కట్టిన దానికి పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవు అనేది అంటున్నాడంట. భలే గోడ కట్టారు వాళ్ళు, భలే గోడ కట్టారు వాళ్ళు, ఒక్క నక్కగాను దూకిందంటే గోడ అంతా కూలిపోద్ది, ఏం కట్టారు వాళ్ళు అని చెప్పేసి అందరు ఎగతాళి చేస్తున్నారు. కష్టపడి ప్రయాసపడి ఎండలో ఆ ఇటుకలు సిద్ధం చేసుకొని, ఆ మట్టి సిద్ధం చేసుకొని మరి అందరూ కూడా ఇట్లా పని చేస్తూ ఉంటే, ఆ వీళ్ళు భలే కట్టారులే గోడ, ఒక్క నక్క దూకితే పడదా అనుకుని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం కష్టపడి పని చేస్తూ ఉంటే, కష్టపడి చదువుతూ ఉంటే చాలామంది అంటుంటారు, భలే చదువుతారులే వీళ్ళకి భలే ఉద్యోగం వస్తాయని చిన్నప్పుడు నేను చదువుకుంటున్నా అంటుండేవాళ్ళు. అబ్బో ఏం పెద్ద పంతులం అయిద్దని రోజు రోజు పడిగిపోతాం, పెద్ద పంతులం అయిద్దని
సో ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే మనల్ని ఎగతాళి చేస్తున్నారో వారి ముందే కోప ప్రాకారంగా కట్టడముగా మన జీవితాన్ని నిలపగలిగే శక్తివంతుడు ఆయన, బలవంతుడు ఆయన. ప్రైజ్ దలడా, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనుషులు ఎగతాళి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు, ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు, అద్భుతకర్ణి ద్వారా చేయబోతున్నాడు. అది దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఎవరైనా నిన్ను మరి ఎగతాళి చేస్తున్నాడు, దిగులు పడకు, భయపడకు, ప్రభు కార్యం ప్రారంభించబోతున్నాడు. ప్రైజ్ దలడా, ఆమెన్, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, అన్ని గుమ్మాలని ఒక్కొక్కటి ఏమి అందరినీ ప్రోగ్రెస్కు అందరినీ కలుపుకొని చెమటోడుస్తూ కష్టపడుతూ కట్టిస్తూ ఉన్నాడు. ఈ లోపల శత్రులకి తెలిసిపోయి వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక చేత కత్తి పట్టుకొని, ఒక చేత టాపి పట్టుకొని, ఒక చేత ఈట పట్టుకొని, ఒక చేత పని చేస్తే పనిముట్టును పట్టుకొని గోడ కట్టడం ప్రారంభించారు. ప్రైజ్ దలడామైన హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం ఒక పక్కన, పని ఒక పక్కన, యుద్ధం ఒక పక్కన, పని ఒక పక్కన, బహు ప్రయాసంతో, బహు టెన్షన్ తోటి ఆ యొక్క కట్టడాన్ని కంప్లీట్ చేయగలిగారు. సో ప్రియ దేవుని బిడ్డ, తర్వాత యెరూషలేము ప్రాకాలు కట్టబడ్డాయి, ఆ యొక్క గుమ్మములు కట్టబడ్డాయి, తిరిగి పట్టణం అంతా స్వబాతిశయంగా మార్చబడింది, ఉన్నతమైన పట్టణంగా మరి మార్చబడింది. నెహెమియాను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుండెమే చేసుకుని నిద్రపోతూ ఉన్నారు, సంతోషం గడిచిపోతున్నారు, ఆనందంగా ఉన్నారు. దేవుని యొక్క ఆరాధనలు తిరిగి ప్రారంభమయ్యాయి, దేవుని మందిర తలుపులు తెరవబడ్డాయి, యాజకులు వచ్చారు, తిరిగి సంగీత నాదాలు వినబడుతూ ఉన్నాయి, దేవాది దేవుని స్తుతి యాగములు వినబడుతూ ఉన్నాయి. నెహెమియా ఒక్కడు సిద్ధపడినందువలన దేవుని యొక్క ఆలయం కట్టబడింది, దేవుని యొక్క సముఖం కట్టబడింది, ఆ మందిర ప్రాకారాలు పునర్నిర్మించబడ్డాయి. ఒక్కని సమర్పణ, ఒక్కని సిద్ధపాటు దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచింది భూమి మీద. ప్రైజ్ దలడా, ఆమెన్, హల్లెలూయా. చాలామంది అంటారు, సిస్టర్ నా వెనక ఎవరు లేరు, నేను ఒక్కడే ప్రయాసపడుతున్నాను. బ్రదర్, నా వెనక ఎవరు లేరు, నా ఒక్కడే ప్రయాసపడుతున్నాను. భయపడకు సహోదరుడా, దేవుడు నీతో ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే నెహెమియా సిద్ధపడ్డాడో ముందుకు వెళ్ళడానికి, దేవుడు ఒక్కటపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆ దేశపు రాజును సిద్ధపరుస్తున్నాడు, శుషన్ కోటలను, రాజుని, రాణిని అతనికి సహాయం చేయడం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు అడవిలో మ్రాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు, అడవిలో పెరిగినటువంటి, ఏపుగా పెరిగినటువంటి ఆ యొక్క వృక్షాలను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ దల రామెన్, హల్లెలూయా. అంతేకాదు పెద్దలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ దల రామెన్, హల్లెలూయా. సో ఈ విధంగా దేవుడు నెహెమియాను బహు బలంగా వాడుకున్నాడు. దేవుడే దిగి వచ్చి వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు జీవ గ్రంథం నెహెమియా పేరును ధరించుకోవడానికి, నెహెమియా పేరును మొయ్యడానికి జీవగ్రంథపు పేజీలన్నీ సంసిద్ధమవుతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడో నశించిపోసినటువంటి మామూలు వ్యక్తికి ఉన్నటువంటి ఒక నెహెమియా రాజుగారి దగ్గర ఉంటూ ఆ కప్పు మోస్తూ అట్లే బ్రతుకుతూ ఉండాల్సినటువంటి మామూలు వ్యక్తికి బ్రతకాల్సినటువంటి ఆయన ఏమైనా తెలుసా? చరిత్రలో తల మాణిక్యంగా నిలబడ్డాడు, ప్రజలందరూ గుర్తుపెట్టుకోగలిగినటువంటి శక్తిమంతుడయ్యాడు, ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క అవసరం నీకు కనబడుతూ ఉన్నది, అవసరం ఎదుటి కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఏం చేయబోతున్నావు? ఎలా నడిపించబోతున్నావు? ఎలా నీ యొక్క సహాయం అందించబోతున్నావు? సహోదరుడా, దేవుని రాజ్యపు కట్టడం ఎదుటి నిలబడి ఉన్నది ధీటుగా. ఎవరో వస్తే చేద్దాం, ఎప్పుడో చేద్దాం, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, తర్వాత చూద్దాం. ఇప్పుడు కూడా అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూసేవాడు అసాధారణ కార్యాలు చేయలేరు. ఎవరో నా కోసం వస్తే నేను చేస్తాను అనుకునేవాళ్ళు ఎప్పుడు ఇంకొక పనిని, ఇంకొక వ్యక్తి కోసం సహాయకారిగా ఉండలేరు. చరిత్రలో ఎవరో వస్తే నిలబడతాం అనుకునేవాళ్ళు దేవుని యొక్క సాక్షిగా నిలబడలేరు. కానీ ఈరోజు ఎవరున్నా లేకపోయినా దేవుని కరుణహస్తం నీతో ఉన్నది. నెహెమియా అంటాడు, నెహెమియా నీకు ఇంత ధైర్యం ఎక్కడది? నువ్వు ఎలా వచ్చావు? ఎట్లా నువ్వు కట్టాలనుకుంటున్నావు అంటే, నా చెయ్యి కాదు, నా బలము కాదు, నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉన్నదని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమెన్, హల్లెలూయా. ఆ కరుణాహస్తమే నెహెమియాని బలపరిచి గొప్ప కార్యాలు చేయించింది. చరిత్రలో 53 రోజులు మందిరాన్ని కట్టడానికి, 53 రోజులు ఆ ప్రాకారాలు కట్టడానికి దేవుడు నా నెహెమియా చేతిని వాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు నీ చేతిని వాడుకుని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యం కట్టడంలో నీ చేతిని ప్రభు వాడుకుని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమంది సంసిద్ధంగా ఉంటారు ఈ రోజున దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క కార్యాలు నెరవేర్చడానికి ఎంతమంది సంసిద్ధంగా ఉంటారో వారందరినీ ప్రభు దీవించాలని, ఆశీర్వదించాలని, గొప్పవారిగా చేయాలని, ఉన్నతమైన కార్యం చేయాలి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజున మనం సిద్ధపడదాం, మన నడుములు కట్టుకుంటాం, మన పాదములకు సమాధాన శుభార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకుంటాం. ప్రార్థన మాత్రమే కాదు, క్రియలతో కూడిన ప్రార్థన. ప్రార్థనలో ప్రభు నీతో ఏం చెప్తాడు దాన్ని చేయడానికి సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థన. దేవుని రాజ్యపు అవసరాలు కనబడుతుంటే కళ్ళు మూసుకొని చూడకుండా కళ్ళు తెరచి గుప్పిలు విప్పి హృదయాన్ని విప్పి చేయగలిగేటువంటి సహాయం కలిగినటువంటి జీవితాలుగా మన జీవితాలు మార్చుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మన ఆయత్తపరచినట్లుగా ప్రభు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడ, మహాగణుడా యేసురాజా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవ, మీ రాజ్యం యొక్క అవసరత కనబడుతున్నప్పుడు మేము సిద్ధపడే కృప మాకు దయచేయండి. నెహెమియాకి ఇచ్చినటువంటి ఆ యొక్క త్యాగం, నెహెమియాకి ఇచ్చిన సమర్పణ, నెహెమియాకి ఇచ్చిన సిద్ధ మనసు అనే జోడును
మాకు తొడిగించండి ప్రభువా, మాకు తొడిగించండి ప్రభువా. స్తోత్రం తండ్రి, మేము నడిపించండి ప్రభువా. అయ్యా, మేము నీ కొరకు బ్రతుకుటకు నాయన. అయ్యా, మా చేతులు మీ రాజ్యం కట్టుటకు తండ్రి, మా పాదములు మీ యొక్క దారిలో పరిగెత్తుటకు తండ్రి, మా చెవులు మీ వార్తను వినుటకు మమ్మల్ని ఆయత్తపరచండి తండ్రి. మీరే కృప చూపు నడిపించి బలపరచమని, మహిమతో నింపమని నా తండ్రి యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మా దీవించి ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి సజీవ సాక్షులుగా మా చిన్నల బెట్టునుగాక నడిపించునుగాక. ఆమేన్. మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290. Our address, Sister Prasanna, Prayer Tower, KH Wada, Navapet, Nellore, Andhra Pradesh, India. Our phone numbers 9247807631, 9989718290.